అయ్యా అయ్యా, ఓహో ఎట్ట తీసుకెళ్ళిందా ఆ పిల్ల? అయినా ముక్కు మొగం తెలియనాడే నడు రోడ్డు మీద పట్టుకుని నువ్వే నా మౌడు అనేయడం ఏంటండి అయ్యా? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి చేసిన పనికి చెప్పిన అబద్ధానికి నాకు ఆశ్చర్యం వేసింది అప్పుల స్వామి. అలా తను నన్ను కొత్త దూరం తీసుకెళ్ళాక నాకు భయమే సాగిపోయాను. చాలా హెల్ప్ చేశారు, థ్యాంక్స్ అండి. మీరు నేను మీకు తెలియకపోయినా మీరు నా కాలేజీలో సీనియర్గా బాగా తెలుసు. ఇందాక గొడవ చేసిన రాస్కెల్ నాకు తెలిసిన ఇంట్లో ఓ నెల రోజుల క్రితం ఇలాగే గొడవ చేసి డబ్బు తీసుకెళ్లాడండి. ఆ బ్యాచ్కి అదే వృత్తి. అందుకే వాళ్ళు మళ్ళీ మీ చుట్టూ వల పన్నుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. ఇంకో మార్గమేం తోచక అంత అబద్ధం ఆడాల్సి వచ్చింది. ఇంకా నయం కదండి, ఆ కంగారులో మీకు మెదడు పనిచేసింది. నాకైతే బ్రెయిన్ ఆఫ్ అయిపోయిందండి. నా పేరు ఇక్ష్వాకుడని, నేను క్రీస్తుపూర్వం 620 సంవత్సరంలో మగధ సామ్రాజ్యానికి రాజునని. ఇంకా ఏమిటేమిటో అనిపించిందండి. ఈ పరిచయం సాకుగా మన స్నేహం పెరగాలని ప్రయత్నించకండి. నాకు అలాంటివి నచ్చవు. జరిగింది మర్చిపోండి. గుడ్ బై. తొలి పరిచయంలోనే నా భార్యను చెప్పడం వలన మరెందు చేతను ఆ అమ్మాయి నన్ను ఆకట్టుకుంది. నా మనసంతా తనే నిండిపోయింది. ఆ అమ్మాయి పేరు లావణ్య. అవును, ఆ అమ్మాయి కొంతమంది ఆడపిల్లలు కలిసి ఓ ఇల్లు అద్దెకు తీసుకుంటున్నారు. ఐ సీ. జాగ్రత్త గురు, ఆ అమ్మాయికు బాగున్నాడు సుబ్బారావు అని. అతను ఆ ఇంట్లోనే ఉంటాడా? లేదు, బయట ఎక్కడ ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నాడు. కానీ అతను ఆ పిల్ల మీద ఏగైనా వాళ్ళని ఇవ్వడు గురు. సుబ్బారావు కంటపడకుండా లావణ్య ఇల్లు ఎక్కడో తెలుసుకోవాలనుకున్నాను. మిస్టర్ ఎవరు కావాలి? అది ఇక్కడ అద్దెకిచ్చే వాటా ఉందని ఎవరో చెబితేను. చూడు మిస్టర్, ఈ ఇంట్లో గాని ఈ వీధిలో గాని ఈ పేటలో గాని అద్దెకిచ్చే వాటాలేవీ లేవు. ఇది ఆడపిల్లలుండే ఇల్లు. ఇంకోసారి వీధిలో కనిపించావో జాగ్రత్త. లావణ్య కోసమా? ఊరుకోరా, నువ్వు అమ్మాయి వెంట పడుతున్నావని కాలేజీ మొత్తానికి తెలుసురా. పర్మిషన్ క్లాస్కి వెళ్ళే. నువ్వు మా లావణ్య చుట్టూ తిరుగుతున్నావని తెలిసింది. ఇంకోసారి అలా పిచ్చి వేషాలు వేసావంటే జస్ట్ నీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ తెక్కొట్టి వాటికి దహన సంస్కారం జరిపిస్తాను. ఆ తర్వాత కర్రల సాయంతో కుంటడానికి కూడా వీలుండదు. జాగ్రత్త, టేక్ కేర్. మహా కోపిస్ట్లా అనిపించిన సుబ్బారావును మంచి చేసుకుని ముగ్గులోకి లాగాలని ఓ గొప్ప ప్లాన్ వేశాను. హలో సుబ్బారావు, నమస్కారం. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఆగండి, ఆగండి. ఆహా, నా రాజా, గొప్పవారి వ్యక్తిత్వం వారు సైకిల్ ఆపే పద్ధతిలోనే తెలుస్తుంది అన్నాడండి గిల్బర్ట్ సైకిల్ అనే ఫ్రెంచ్ శాస్త్రజ్ఞుడు. ఏమి స్టైల్గా ఆపారండి! వా వా, హ్యాట్స్ ఆఫ్. ఏ అప్పు కావాలా? ఏం సార్ అలా అడిగారు? అంతగా పొగుడుతుంటేను అనుమానం వచ్చింది. ఆహాహా, ఏం జోకు పేల్చారు సార్! వా వా వా, హ్యాట్స్ ఆఫ్. ఇంత గొప్ప విజ్ఞానం ఉన్న వ్యక్తికి ఓ చిన్న పార్టీ ఇవ్వాలని నా బుజ్జి మనసు మనసు పడుతుంది సార్. పదండి, అలా హోటల్కి వెళ్ళి మాట్లాడుకుందాం. కాఫీ హోటళ్ళకి కాకా టీ కొట్లకి పార్టీలకు రాను నేను, తప్పగా. సార్ సార్ సార్, పోనీ ఎక్కడికైతే వస్తారు సార్? తీర్థయాత్రకైతే వస్తా. తీర్థయాత్రక అంటే? అరే ఇలా పడిపోయారు సార్? పడిపోలా, జస్ట్ రెస్ట్ తీసుకుంటున్నాను అంతే. పార్టీ అందుకేస్తున్నావు నాకు తెలుసురా. నన్ను మంచి చేసుకుంటే లావణ్యకి దగ్గర అవుదాం నీ ఐడియా. అసలు నేను అవడా నీకు తెలుసురా? చెప్పరా, నా పేరేటో చెప్పరా? సుబ్బారావే కదండి. నా పేరు ఏంటంటే పుష్పం పేరు చెప్తా వెడ్బే. పుష్పం పేరు అంటారేమిటి తండ్రి? నేను చెబుతుంది మీ పేరే, మీ పేరే సుబ్బారావు. నా మీద ఒట్టు. నా పేరు సుబ్బారావు కాదు, నా పేరు అలెగ్జాండర్. నేను గుర్రం ఎక్కినప్పుడల్లా నా పేరు అలెగ్జాండరే.
అయితే గుర్రం గుమ్మం దగ్గర ఉంది రండి. ఎక్కడ గుర్రం ఎక్కడ? రేజ కూడా బిల్ మొత్తం వాడి దగ్గర తీసుకోండి. అసలు హాఫ్ టైం అంటే క్వార్టర్ బిల్లు తీసుకుని చిల్లరేమండి సార్? చిల్లరేంటయ్యా? ఇదేం కాఫీ హోటల్ అనుకున్నావా? 50 ఇచ్చి చిల్లర అడగడానికి మొత్తం బిల్లు 940 రూపాయలు. 940 రూపాయలా? సార్ తాగుడికి అంత రేటు ఉంటుందని నాకు తెలియదు సార్. నిజం, లైఫ్ లో మొట్టమొదటిసారి బార్కు వచ్చాను. నా దగ్గర అంత డబ్బు లేదు. కావాలంటే ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో సంవత్సరంలోగా మీ అప్పు తీర్చేస్తాను. నా మాట నమ్మండి సార్, ప్లీజ్. రే, వీడిని లోపలికి ఈడ్చిల్లండిరా. బాబో బాబో, బాగా తెలిసింది బాబు, వాళ్ళు తమ నెట్ట ఈడి చేశారు. మా బాగా తెలిసింది. ఇంకా నన్ను ఏడవటం ఆపండి బాబు, ఈ పక్కంతా డోక్కుపోయింది. బాబు బాబు, అమ్మా, ఆ తర్వాత ఏం జరిగిందండయ్యా? కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమాలగా బతిమాలగా చివరికి నన్ను బేరర్గా ఓ 2 నెలల పాటు పార్ట్ టైం జాబ్ చేసి బాకీ తీర్చుకోమన్నాడు మేనేజర్. నన్నెవరో గుర్తుపట్టకుండా వేషం మార్చి కుంటుతో సర్వ్ చేయడం ప్రారంభించాను. బేరా, 3 లార్జ్ బ్యాండ్ పెట్టుకొస్తారా? ఓకే సార్. ఏమిట్రా రాముడు, నువ్వు బార్లో? నా ఫ్రెండ్స్ ముందు నా తల కొట్టేసినట్టయింది. అరే, నెల నెల వాళ్ళు అడిగినంత డబ్బు పంపిస్తున్నాం కదా, ఉద్యోగం చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అసలు? దూరంగా ఉంటున్నాడుగా, ఏం దురలవాటు నేర్చుకుంటున్నాడు? ఇంతవరకు చదివిన చదువు చాలు గాని, పట్నం వెళ్ళి నీ సామాన్ సర్దుకొచ్చాయి. ఈ ఊళ్ళో ఏదో సంబంధం చూసి నీ మెడకు గుదిబండ తగిలించి పడేస్తాం. నేను మా కాలేజీలో చదివే లావణ్యం తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనక్క. బుద్ధిగా చదువుకోరాని పట్నం పంపిస్తే ప్రేమలో పడ్డామన్నమాట నిన్ను. బాబు ఆగండి, తెలిసింది బాబు, బాగా తెలిసింది. మీ అక్కగారు మిమ్మల్ని చెంపలు ఎలా వాయించారు మా బాగా తెలిసింది. అమ్మా అమ్మా, ఆ తర్వాత ఏమైంది బాబు? ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఇంట్లో పెద్ద యుద్ధం జరిగింది. 600 అయినా సరే నేను లావణ్యనే. కులూలోయలో ఖుషీ బెహనా నావుడి తను ఉండే ఊరంతా గంటలో కుంటి రికార్డు స్థాపించిందంట. నేను మన ఊరంతా 59 నిమిషాలలో కుంటి కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నానండి. కొత్త రికార్డు చెత్తగుప్పలో తొక్క. గంటలో కొంటానికి ఏమైనా కుగ్రహం ఏంటే? ఎరా 111 అమ్మగారు ఏదో అంటే ఆపాలు చిందిపోయి నువ్వు ఎంత వస్తావా? నీకైనా సిగ్గులేదు? నన్ను తిట్టపోకండి అయ్యా, తమ కోసం తమ ఇంటికి వెళ్ళానండి అయ్యా. దొరికిపోయాను, అర్జెంట్ గా కుంటాలి తోడు రమ్మన్నారండి అయ్యా. రాకపోతే ఆడ పోలీసు ఆండాళ్ళమ్మతో నాకు సంబంధం ఉన్నట్టు మా ఆవిడతో చెప్తానని బెదిరించారండి అయ్యా. తప్పలేదండి అయ్యా. సరే సరే, ఇదిగా ఈ కుంటింది చాలు, ఇంటికి పద, నీ పని చెప్తాను. ఇవ్వాలంటో ఇదో తెలిపాలి. ఆగో, ఏంటి ఊరుకునే కొద్దీ రెచ్చిపోతున్నావు? కిందక్కటి నుంచి చూస్తున్నాను, ఓ ఎగిరెగిరి పడుతున్నావు. ఓసారి ఆ ఇంట్లోకి రా చెప్తా. ఆ ఇంటికా? ఎందుకు, ఆ ఇంట్లో మనకేం పర్లేదే. చిన్న పనుంది, రా చెప్తా. కావేరి గారు, మా ఆయనతో కాస్త మాట్లాడాలి, మీ ఇల్లు వాడుకుంటా. అలాగే అంత అర్జెంట్ అయితే ఇంటికి వెళ్ళే మాట్లాడుకుందాం. నువ్వు రమ్మంటే రానన్నాన, నువ్వు చెప్పిన పని చేయనన్నానా, నీ మాట ఎప్పుడన్నా కాదన్నానా? గురుగారు, ముఖ్యమైన ఫ్యామిలీ విషయాలు ఇంకా డిస్కషన్ చేయాలని మా ఆవిడంటే ఇంటికి వెళ్తున్నాను. మిగతా కథ రేపు వింటాను సార్. ఓకే, అలాగే.